ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నన్ను బాధ పెట్టిన ఎవరు బాగుపడరే, నన్ను సెల్లో వేసి పోలీసుల చేత కొట్టిస్తావు కదా, నీ అంతు చూసేదాకా నిన్ను వదలనే. ఈ క్షణం నుంచి నువ్వు ఫ్రెండ్గా నా దృష్టిలో చనిపోయావు. సింధులాగా నువ్వు కూడా నాకింత నమ్మక ద్రోహం చేస్తావని నేను కల్లో కూడా ఊహించలేదు. రే యష్, ఇప్పుడు ఏమైందిరా, అంత దారుణంగా మాట్లాడుతున్నావు? నా మిత్రుడు నా శత్రువుతో చేయి కలిపి నన్ను వెన్నుపోటు పొడిచాడురా, ఇంతకంటే ఏం కావాలి? రే, నేను స్నేహానికి ద్రోహం చేసే మనిషిని కాదురా, ఒక్కసారి నేను చెప్పేది కూడా ప్రశాంతంగా విను. ఏం చెప్తావురా, ఏం చెప్తావు, మొత్తం చూశాను కదా. సింధుకి హెల్ప్ చేసే ముందు నేను నీ ఫ్రెండ్నని ఒక్కసారి కూడా గుర్తురాలేదారా? నిన్ను మంచి ఫ్రెండ్గా ఫీల్ అవడం నాదే తప్పు. నీ ఫ్రెండ్ని ఎన్నన్నా ఏం ఉపయోగం లేదురా, ఇందులో అతను తప్పే ఉంది. ఇది తన వంపు సొంపులతో ఎవరినైనా మాయ చేయగలదు. ఏం మాట్లాడుతున్నారా అండి మీరు? గతంలో ఒకసారి జరిగింది, ఇప్పుడు జరుగుతున్నదే మాట్లాడుతున్నాం. సింధు ఇలా దొరికిపోవడం ఇదే మొదటిసారి కాదు. ఈవిడి గారి చేష్టలు చేతలు మాటలకి ఎలాంటి వాడైనా అణిగి మణిగి ఉంటాడు. ఆ రోజు వాళ్ళ మేనత్తని కాపాడడం కోసం లాయర్ సిద్ధార్థన్ పట్టింది, ఇప్పుడు కన్యాకుమారిని కేసులో ఇరికించటం కోసం గౌతమ్ని పట్టుకుంది. నీ ఫ్రెండ్ని వశం చేసుకుందిరా, ఇది మర్యాదగా మాట్లాడండి. నా గురించి తప్పుగా మాట్లాడితే వయసులో పెద్దవాళ్ళని కూడా చూడను, చెప్తున్నాను. పెద్దవాళ్ళంటే నీకు గౌరవం ఎక్కడుండి చచ్చిందే? ఆ గౌరవమే నీకు ఉండుంటే నీ జీవితం ఇలా ఎందుకుంటుంది? అయినా నీకెందుకే మర్యాద ఇవ్వాలి? నువ్వేం గొప్ప పని చేసావని మా అమ్మ మాట్లాడితే పోయేది నీ పరువే. నువ్వు చేసిన పాడు పనులేగా మా అమ్మ చెప్తుంది, దానికెందుకే ఓతక ఫీల్ అవుతున్నావు? యష్ ప్లీజ్ రా, ఇంకాపండి, మీ మాటలు వినలేకపోతున్నాను. పిల్లల కిడ్నాప్ విషయం తెలుసుకుందామనే ఇలా చేశాం. సింధు చెప్పినట్టు కన్యాకుమారి మీదే నాకు అనుమానం ఉంది. అందుకే ఈ కేసులో సింధుకి హెల్ప్ చేయడానికి ఒప్పుకున్నాను. అంతకు మించి నువ్వు మీ అమ్మ అనుకునే విధంగా ఏమీ లేదురా, నా మాట నమ్ము. నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్గా నీకు ఎవ్వరి మీద అనుమానం వచ్చినా నీ డ్యూటీ నువ్వు చేయొచ్చు, నేను కాదన్ను. కానీ సింధు మాట నమ్మి ఇలా చేశానని చెప్తున్నావు చూడు, అదే నాకు నచ్చలేదు. ఇంకోసారి నువ్వు ఇలాంటి తప్పుడు వ్యక్తుల మాటలు నమ్మి నీ పరువు మర్యాదలు పోగొట్టుకోకు. గుడ్ బై. పదమ్మా వెళ్దాం. రే యష్, యష్ యష్, నా మాట వినరా యష్. ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఇగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా. బాధ నీరు కూడా భాష లేక గుంతుమూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా, చే
విడదీయబోతే సాయమేమో యతి నీడ చేచెనా. నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసెనా. నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది సింధు. యష్తో ఇన్నాళ్ళు నాకు మంచి స్నేహం ఉండేది, అది ఇప్పుడు పూర్తిగా తెగిపోయింది. ఇంకా లైఫ్లో యష్ నన్ను నమ్మడు. నీకు తెలుసు కదా యష్ ఎంత మొండివాడో. ఇంకా నేను యష్కి నా మొహం కూడా చూపించలేను. నా వల్లే కదా గౌతమ్ ఇదంతా జరిగింది. ఐఎమ్ సారీ, నన్ను క్షమించు. నాకు హెల్ప్ చేయబోయి అనవసరంగా నువ్వు మాటలు పడ్డావు, అదే నా బాధ. మనం అనుకున్నది జరిగుంటే పరిస్థితి ఇలా ఉండేదే కాదు, ఇంకోలా ఉండేది. సంధ్య యష్ని వాళ్ళ అమ్మని నా గురించి చెడుగా చెప్పి వాళ్ళని రెచ్చగొట్టి తీసుకొచ్చింది. నువ్వు కావాలనేం చేయలేదుగా సింధు. అయినా యశ్ వాళ్ళ అమ్మ మరీ అంత నీచంగా మాట్లాడతారనుకోలేదు. ఆ మాటలను ఎలా తట్టుకున్నావో నాకు తెలియదు, కానీ మగాడినైనా నాకే సిగ్గుతో చచ్చిపోవాలనిపించింది. ఎంత కోపం ఉంటే మాత్రం మరీ ఇంత దారుణంగా ఎదుటి వాళ్ళ మీద నిందలు వేస్తారా? యశ్ వాళ్ళ అమ్మ గతంలో నన్ను అన్న మాటలతో పోలిస్తే ఇది చాలా చిన్న విషయం గౌతమ్. నా క్యారెక్టర్ని, నా జీవితాన్ని వాళ్ళ మాటలతో ఎప్పుడూ కుళ్ళబొడుస్తూనే ఉంటారు. చెయ్యని తప్పుకి ఇప్పటికీ నిందలు మోస్తూనే ఉన్నాను. నిజంగా నువ్వు గ్రేట్ సింధు. నీ మనసులో ఇంత బాధను దాచుకొని కూడా పిల్లల కోసం వాళ్ళతో ఒంటరి పోరాటం చేస్తున్నావు. రిషి శశి నీ పిల్లలో కాదో తెలుసుకునే మంచి ఛాన్స్ మిస్ అయింది. రిషి శశి తన పిల్లలే అన్న నిజం ఈ పాటికి కన్యాకుమారితో సింధు చెప్పిచ్చేసే ఉంటుంది. ఇంకా సింధు రాలేదేంటి? తాయారు, ఎవరి కోసం చూస్తున్నావు? సింధు కోసం. ఈరోజు తన జీవితంలో శుభగడియలు రాబోతున్నాయి. శుభగడియా? ఏంటది? సింధు వచ్చాక ఆ శుభవార్త తనే చెప్తుందిలే, తిను. ఇదేమిటి, ఈవిడే పిల్లల్ని కిడ్నాప్ చేయించిందన్న విషయం బయటపెట్టి సింధు ఈవిడ్ని జైల్లో పెట్టిస్తానన్నది కదా, ఈవిడ ఇంటికొచ్చేసిందేంటి? నా వల్ల కాదు. అబ్బా, నా వల్ల కాదమ్మే, చాలా నొప్పులుగా ఉన్నాయి. ఎప్పుడు బాధపడి ఏం ప్రయోజనం? ఇంత జరుగుతుంటే ముందే మాకెందుకు చెప్పలేదు? చెప్పుంటే ఆ సింధు నాటకం అప్పుడే కట్టించేవాళ్ళం కదా. ఇప్పటికైనా నేను ధైర్యం చేసి ఆ అబ్బాయికి నిజం చెప్పున్నాను కాబట్టి నిన్ను ఆ సింధు బారి నుంచి కాపాడున్నాడు. లేదంటే అన్యాయంగా సేయ నేరానికి జైల్లో ఉండాల్సి వచ్చేది నువ్వు. ఇంకా సింధు రాలేదేంటి? ఎక్కడ చెప్పేదమ్మీ, ఏమని చెప్పేది? ఆ సింధు నిన్ను నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టడానికి ఎంత ప్లాన్ చేసి ఇరికిస్తుందని నేనట్ట అనుకుంటానమ్మే. పుట్టి బుద్ధెరిగిన తర్వాత నేను గాని మా అమ్మ గాని పోలీస్ స్టేషన్ గడపెక్కిందే లేదు. గౌతమ్ని అడ్డం పెట్టుకుని నేను ఆలోచించుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ఊరికే భయపెట్టేసినది. వీడియో తీసి అది మీకు చూపిస్తానని నన్ను ఒకటే బెదిరించేసినది. నా వల్ల మీ ఇంటి పరువు మర్యాదలు పోకూడదని ఆ సింధు పెట్టే ఇంత నరకం అనుభవించుండాను.
అన్ని విషయాల్లో అతి తెలివి చూపిస్తావు కదా, ఏ విషయంలో ఏమైంది నీ తెలివి? అమ్మా అయిపోయింది కదా, ఇంక వదిలేసి, ఆవిడకి రెస్ట్ చాలా అవసరం, ఇప్పుడే వాడక్కు. థ్యాంక్స్ అల్లుడు గారు, మీరు నా బాధ అర్థం చేసుకుని ఉండారు. సంధ్య మీ అమ్మని రూమ్ లోకి తీసుకెళ్ళు. రామి, అమ్మా, నా వల్ల కాదమ్మే. వీళ్ళందరూ వచ్చేశారు, అక్కడ ఏమైంది, సింధూ రాలేదేంటి? సింధు, అను నువ్వు తింటూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. అమ్మా సింధు, ఏమైందమ్మా, ఎందుకు అలా ఉన్నావు, నువ్వు అనుకున్నది జరగలేదా? లేదండి, చివరి నిమిషంలో సంధ్య యష్ని వాళ్ళమ్మని స్టేషన్కి తీసుకొచ్చి నా ప్లాన్ అంతా నాశనం చేసింది. అయ్యో, సంధ్య వాళ్ళమ్మ ఈ విషయం యష్కి చెప్పేంత సాహసం చేస్తారనుకోలేదు. అదే నేను వేసిన రాంగ్ క్యాలిక్యులేషన్. ఆ తల్లి కూతుర్ల గురించి తక్కువ అంచనా వేయకు సింధు. వాళ్ళు ఏ నాటకమైనా ఆడగలరు, తప్పించుకోవడానికి ఎంతకైనా తెగించగలరు. పిల్లల గురించి నిజం తెలుసుకునే మంచి అవకాశం చేయిజారిపోయిందమ్మా. నా బాధ కూడా అదేనండి. ఇంకా రిషి శశిని ఎలా దక్కించుకోవాలో నాకు అర్థం కావడం లేదు. బాధపడకు సింధు, ఆ దేవుడు ఇంకో అవకాశం ఇస్తాడు. నా గురించి తప్పుగా మాట్లాడితే వయసులో పెద్దవాళ్ళని కూడా చూడను. నా ఇంట్లో ఉంటూ నా పిల్లల్ని నాకు దూరం చేయడానికి సింధు ఇంత ప్లాన్ చేసిందా? శశి, చదువుకోకుండా సైకిల్ తొక్కుతున్నావేంటి? ఎప్పుడు చదివేనా? చాలా బోర్ కొడుతుంది రిషి, మనం సరదాగా బయటకు వెళ్ళి చాలా రోజులు అయింది కదా. అవును రిషి, డాడీ మనల్ని ఐస్ క్రీమ్ పార్లర్ తీసుకెళ్తానని మొన్న నాతో చెప్పారు. ఇద్దరం వెళ్ళి అరుగుదామా? ఇద్దరం మన చక్క బయటకు వెళ్ళి ఐస్ క్రీమ్ తింటూ ఎంజాయ్ చేయొచ్చు. అలాగే మనం వెళ్ళి నాన్నని అడుగుదాం పదా. మనం వెళ్దాం, రండి. ఎక్కడికి? ఐస్ క్రీమ్ పార్లర్ కి. ఇప్పుడు కాదులేరా, తర్వాత వెళ్దాం. ఇవాళ మాకు ఐస్ క్రీమ్ కోన్ పెడతారని మొన్న మీరేగా చెప్పారు, మళ్ళీ తర్వాత అంటారేంటి? రండి డాడీ, వెళ్దాము. రండి శశి, నా మూడ్ ఏం బాగాలేదు, ప్లీజ్ మీరు వెళ్ళండి. మీరు ఎప్పుడు ఇలాగే అంటారు నాన్న, తర్వాత ఏమో మళ్ళీ మర్చిపోతారు. అవును, ఇప్పుడు వెళ్ళాల్సిందే డాడీ, పదండి వెళ్దాం. రండి డాడీ. రే, నేను చెప్పేది కాస్త వినండి ప్లీజ్. రండి. లేదు డాడీ, ప్లీజ్ అంటున్నానా, మాకు ఐస్ క్రీమ్ తినాలని ఉంది. రండి డాడీ. చెప్తున్నా వినండి. ఎందుకు ఊరికే విసిగిస్తున్నారు? పార్లర్ లేదు, గీర్లర్ లేదు, నోరు మూసుకొని వెళ్ళి చదువుకోండి. ఏమి దబ్బి,
ఎందుకు పిల్లకాయల మీద అరుస్తూ ఉండారు? ఇప్పుడు వీళ్ళకి ఐస్ క్రీమ్ కొని పెట్టాలంట. నా మూడేం బాగాలేదు, తర్వాత వెళ్దామని చెప్పిన వినకుండా గొడవ చేస్తున్నారు. అందుకని పిల్లకాయల మీద కోపడతారా అబ్బి? పిల్లకాయలు అబ్బి వాళ్ళకి ఇష్టమైనప్పుడే అడుగుతారు, దానికి ఎందుకు అబ్బి నీకు ఏం తీసుకో? అర్థమైందబ్బి, మీ కోపము విసుగు ఎవరి మీద? మీరు అంతగా చూపించగలిగితే నిజంగా చూపించాల్సిన వాళ్ళ మీద చూపించండి అబ్బి మీ కోపాన్ని. అది వదిలేసి అనవసరంగా పిల్లకాయల మీద ఎందుకబ్బి? రిషి, శశి, నాన్న కొంచెం టెన్షన్లో ఉన్నారు, ఐస్ క్రీమ్ పార్లర్కి ఇంకోసారి తీసుకెళ్తారు, నేను చెప్తున్నానుగా, సరేనా? నీ వల్ల నా పిల్లకాయలు బాధపడాల్సి వస్తుండది. ఏంట్రా నువ్వు చేస్తుంది? నీకెన్నిసార్లు చెప్పాను అసలు పిల్లల్ని అరవకు, వాళ్ళని కోప్పడుకు అని. సారీ అమ్మా, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఇలా నీలో నువ్వే చిరాకు పడితే ఏంట్రా ప్రయోజనం? మరి ఏం చేయమంటావమ్మా నన్ను? నాలో నేను ఇరిటేట్ అవడం తప్ప నాకు వేరే దారేం కనిపించడం లేదు, అందుకే నా మీద నాకే కోపం వస్తుంది. ఇంతకు ముందు అంటే అన్ని మర్చిపోవడానికి కనీసం మందలవాటైనా ఉండేది, ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది. జరిగేవన్నీ చూసి తట్టుకోలేకపోతున్నాను, నా తల పగిలిపోతుంది. ఎందుకు రా ఊరికి ఆవేశపడతావు అసలు? రా ఇలా కూర్చో, కూర్చోరా, ప్రశాంతంగా ఉండు. ఆవేశం, కోపం జరిగే పరిస్థితుల్ని మార్చోవరా, మన ఆలోచన మారుస్తుంది. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ప్రతి సమస్యకి ఒక సులభమైన పరిష్కారం ఉంటుంది, అది పక్కన పెట్టేసి మనం ఏదేదో వెతుకుతూ చూస్తూ ఉంటాం, అక్కడే తప్పు చేసిన వాళ్ళమవుతాం. అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావమ్మా? నీ గురించి, నువ్వు పడుతున్న అంతర్మథనం గురించి. ఆ సింధుని మనం ఇంట్లో పెట్టుకోవడమే మనం చేసిన పెద్ద తప్పు. ఆ తప్పు చేశాను కాబట్టే కదమ్మా, ఇప్పుడు దానికి ప్రతిఫలంగా మానసికంగా శిక్ష అనుభవిస్తున్నాను. తప్పు చేసింది ఆ సింధు, అది కదరా శిక్ష అనుభవించాలి, నువ్వెందుకురా అనుభవించాలి? అది మన ఇంట్లో ఉంటే సమస్యలో మనతో ఉన్నట్టేరా? కిడ్నాప్ డ్రామాతో సంధ్యని, కన్యాకుమారిని పిల్లల ముందు చెడ్డవాళ్లుగా చూపించాలి అని గౌతమ్ని అడ్డు పెట్టుకొని అది చాలానే నాటకమాడింది. అలాగే రేపు నిన్ను నన్ను కూడా దుర్మార్గులుగా సృష్టించి పిల్లల్ని తన వైపుకి తిప్పుకునే ప్లాన్ చేస్తుందిరా సింధు. దాన్ని అస్సలు నమ్మలేము, అది ఏమైనా చేస్తుంది, అన్నిటికీ తెగించిందిరా అది. ఆ సింధు ఎక్కువ కాలం ఇక్కడే ఉంటే పిల్లల గురించి అది నిజం తెలుసుకోవడం ఖాయం.
దాని ప్రయత్నాలు చూస్తుంటే అర్థం కావడం లేదా నీకు? నా భయం కూడా అదేనమ్మా. ఋషి శశి ఎక్కడ నాకు దూరం అయిపోతారోనని టెన్షన్ పడిపోతున్నాను. పిల్లలు నీతోనే ఉండాలి అంటే వెంటనే నువ్వు పనిచేయాలి. ఏంటమ్మాది? దాన్ని వెంటనే మన ఇంట్లో నుంచి పంపించేయరా. అది కుదరదమ్మా. సింధుని పంపిస్తే అను ఒప్పుకోదు. అను చిన్నపిల్లరా, ప్రేమగా నాలుగు మంచి మాటలు మాట్లాడితే తనే ఒప్పుకుంటుంది. నువ్వంటే ఏంటో అను తెలుసుకుంది. ఇన్నాళ్ళు నువ్వు వాళ్ళ డాడీకి చేస్తున్న సాయం, తనని తన నానమ్మని చూసుకుంటున్న విధానం, అదంతా చెప్పు, అర్థం చేసుకుంటుంది. అను కనుక ఒప్పుకుంది అంటే సింధుని ఇంట్లో నుంచి పంపించేయడం క్షణంలో పని. నువ్వు కాదను అనే నమ్మకంతోనే నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ అను, సింధుని మర్చిపో. నా మాట విని సింధుని ఇంట్లో నుంచి పంపించేయడానికి ఒప్పుకో. సరే అంకుల్, మీ ఇష్టం.